నమస్తే, నేను చిత్తూరు మురుగేశన్. చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు పెద్ద జనాకర్షణ గల నేత కాదు. ఎన్టీఆర్ అనేటువంటి ఒక మహత్తరమైన వ్యక్తిత్వం, దాని వెనుక నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి. అలానే చంద్రబాబు పెద్ద వక్త కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన కొన్ని నెలలకే అతని స్పీచ్ ఎంతో మెచ్యూర్డ్గా తయారైంది. జగన్మోహన్ రెడ్డి యువకుడు, చంద్రబాబు నాయుడు వృద్ధుడు. ఇలా ఎన్నో వ్యత్యాసాలు ఈ ఇరువురి మధ్య ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేటువంటి మహత్తరమైన వ్యక్తిత్వం, పోరాట ప్రతిమ గల నాయకుని వారసుడు. ఆ వారసత్వ పోటీలు అనేవి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ వారసుడు. చంద్రబాబు నాయుడుకి అయితే వ్యతిరేకతలు, అంటే అప్పట్లో లక్ష్మీ పార్వతి, ఇప్పట్లో కూడా మొన్న మాజీ మంత్రి ఒకరు ఎదురు తిరగడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ప్లస్సే జగన్మోహన్ రెడ్డికి, ఇవన్నీ కూడా ప్లస్సే. చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం అన్నది ఇచ్చిన మాట గాలికి వదిలేయటం, యూజ్ అండ్ త్రో, ఇవన్నీ అందరికీ విదితమే. నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆ 2009 ఎన్నికల్లో ఎడాపెడ హామీలు ముప్పించటం, మహాకూటమి ఏర్పాటు చేయటం, రాజశేఖర్ రెడ్డి కేవలం 2 వాగ్దానాలు చేయటం అయినా గెలవటం, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అసాధ్యం అసంభవం అని తెలిసిన, అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన వల్ల లోటు బడ్జెట్ ఉంటుంది అని తెలిసిన, ఈ రైతు రుణాల మాఫీ గురించి హామీ గుప్పించాడు. అదొకటే కాదు, ఎన్నో హామీలు గుప్పించాడు. జగన్మోహన్ రెడ్డి ఎంతో నిబద్ధతతో, నేనైతే అటువంటి నెరవేర్చలేని హామీ ఇవ్వలేను అన్నాడు. ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం, ఇక జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రాజశేఖర్ రెడ్డి గుడ్విల్తో, జగన్మోహన్ రెడ్డి శ్రమతో గెలిచొచ్చిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాగేసుకోవటం, వారికి మంత్రి పదవి ఇవ్వటం, ఇవన్నీ చూసాం. అంటే చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడుతనం, అతఃపాతాళానికి చేరినటువంటి ఘట్టం అది. సరే, ఇందాక బాగుంది, ఇక రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికలు రాగానే చంద్రబాబు నాయుడు బీజేపీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అది షరా మామూలే, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వేరు, సొంతంగా కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో కలిసిపోతేనే
బతికి బట్టగట్టగలుగుతాడు, లేకుంటే మెటాష్. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఈ తమిళనాడు రాజకీయాలు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇక సిబిఐ, ఆ తర్వాత ఇలా కొన్ని సిబిఐ ఇటువంటివి పెట్టుకొని రాష్ట్ర రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎలా శాసిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రయోగించటానికి సెకండ్లు పట్టదు. అందుకని చంద్రబాబు నాయుడు పరుగుల మీద మద్దతు ప్రకటించారు. దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఇదివరకే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా సొంత బలంతో గెలిచిన వాడు కాదు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఉన్నటువంటి ఓట్ల తేడా 2%, ఆ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు 2%. అంటే బీజేపీ పెట్టిన భిక్షతో చంద్రబాబు నాయుడు గెలిచాడు. అలాగే గతంలో జరిగినటువంటి ఎన్నికలు, ఆ ఎన్నికల్లో గెలవడం కూడా ఆ రైతు రుణాలు, ఆ రుణాల మాఫీ అంటూ ఊదరగొట్టి గెలుచుకోగలిగినాడు. అలానే బీజేపీ మద్దతు ప్లస్ ఈ పవన్ కళ్యాణ్. ఇది చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర. ఇక ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పరుగుల మీద మద్దతు ప్రకటించటం అది అర్థం చేసుకోగలం. ఎందుకంటే వేరే మార్గం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించటం అది ఒక ఎత్తు అయితే, ఆ అభ్యర్థికి పాదాభివందనం చేయటం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. రాజశేఖర్ రెడ్డి ఆ కాంగ్రెస్ లెగసీతో వచ్చిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఏ కోసాన కూడా అగ్రి అయినటువంటి సందర్భాలు ఏమీ లేవు. రాజశేఖర్ రెడ్డి అయితే ఆ మతతత్వానికి పూర్తి వ్యతిరేకి. ఇక జగన్మోహన్ రెడ్డి ఏవో కొన్ని వాదనలు చేశాడు, అంటే మేము మద్దతు ఇవ్వకపోయినా గెలిచిపోతాడు. గెలిచిపోని ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. జరిగినప్పుడు కర్ణుడు కూడా సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయాడు. కానీ కర్ణుని సోదరుడు వికర్ణుడు దాన్ని అబ్జెక్ట్ చేశాడు. నేను చెప్పటం ఒక అన్యాయం జరిగిపోతుంది, దానిని మనం వ్యతిరేకించి పోరాడలేకపోవచ్చు, కానీ పొలిటికల్గా మనకు మూడు అవకాశం ఉంటుంది. అదే తటస్థంగా ఉండిపోతాం, ఎన్నికలను బహిష్కరిస్తాం అంటే సరిపోయేది. ఇప్పుడు నిజానికి ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోయేటువంటి ప్రమాదం కూడా లేదు. ఇక మోడీ అసహనానికి గురవుతాడు, ఇక ప్రతీకారం తీర్చుకుంటాడు అనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితంలో చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఇప్పుడు నా పాయింట్ ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్సీపీ నెగ్గాలి, వెరీ గుడ్. అందుకు ఎన్నికలు జరగాలి కదా. ఎన్నికలు జరగాలంటే ఒక లా అండ్ ఆర్డర్, ఇది సక్రమంగా ఉండాలి. బీజేపీ యొక్క దాన్ని ఏమనాలి, ఓనమాలు ఏమంటే ప్రజలను విభజించి పాలించటం. అంటే హిందూ ముస్లిం, మళ్ళీ హిందువులను విభజిస్తారు. హిందుత్వాన్ని అంగీకరించేవారు
హిందువులు అంటూ వారిని కూడా విభజిస్తారు. భారతదేశం అన్నది భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలతో యూనివర్సిటీ అండ్ డైవర్సిటీ అనేటువంటి తత్వం మీద కొనసాగుతున్నటువంటి దేశం. ఇక బీజేపీ కథ తీసుకుంటే, బీజేపీ చరిత్రను రెండుగా విభజించి చూడాలి. బాబ్రీ మస్జిద్ కూల్చివేతకు ముందుగా ఉన్న బీజేపీ వేరు, బాబ్రీ మస్జిద్ కూల్చివేత తర్వాత ఉన్న బీజేపీ వేరు. ఇక వాజ్పేయి పీరియడ్లో ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ లేకపోయింది. కాబట్టి అప్పుడు వాజ్పేయి అన్న వ్యక్తి తను ఏదో లౌక్యవాది అన్నట్టుగా బిల్డప్లు చేసుకోవటం, అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. నరేంద్ర మోడీ రెజిమ్కి వస్తే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. ఇక యూపీలో అదేం మాయ చేశారో ఏమో కానీ బంపర్ మెజారిటీతో వచ్చారు. ఇక మిగిలింది అటు తమిళనాడు, ఇటు ఆంధ్ర. తెలంగాణ కథ అది మీకు తెలిసిందే. బీజేపీ మీద ఒంటి కాలిపై లేచేటువంటి కేసీఆర్, అతను కూడా మద్దతు ప్రకటించాడు. ఇక నా పాయింట్ ఏమంటే, పార్టీలు పెట్టుకోవటం అనేది భజనలు చేసుకోవటం కాదు, అధికారం కోసమే. అది నాకు తెలుసు. అధికారం కైవసం చేసుకోవాలి అంటే ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగాలంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఉండాలంటే ప్రజలు మతం పేరుతోనో ప్రాంతాల పేరుతోనో విభజించబడకూడదు. ఇప్పుడు మనం చూసాం, ఇక్కడ భాష ఒకటి, రాష్ట్రం ఒకటి. ఎప్పుడైతే ఆ వైషమ్యాలు, ప్రాంతీయ వైషమ్యాలు అన్నవి వచ్చినాయో, ఇక ఈ ఆంధ్ర తెలంగాణ అన్న రాష్ట్రాభివృద్ధిని ఒక 20 ఏండ్లకు వెనక్కి తోసింది. అది రిస్క్ అక్కడ. సరే, ఇది మ్యాక్రో లెవెల్లో ఉన్నటువంటి సమాచారం. ఇక వ్యక్తిగతంగా వస్తే, చంద్రబాబు నాయుడికి నేను 1997 నుంచి నిన్న మొన్న వరకు కూడా కమ్యూనికేట్ చేస్తూ వచ్చాను, కానీ నో రెస్పాన్స్. ఆ 2003 ప్రాంతంలో అదేదో ఒక ఉత్తరం పంపారు, మీ సలహాలను తగిన రీతిలో వాడుకుంటామని. అది పక్కన పెడితే ఆ తర్వాత, అంటే ఇప్పుడు మళ్ళీ పవర్కి వచ్చాడు కాబట్టి మళ్ళీ రిమైన్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఎటువంటి భారం మోపకుండా అడ్మినిస్ట్రేషన్ని సరళీకృతం చేస్తూ, నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకుంటూ, ప్రజల మీద ఎటువంటి భారం వేయకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా, ఇది నేను పంపినటువంటి కంటెంట్. ఈ కంటెంట్ చంద్రబాబు నాయుడుకు పంపినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. చంద్రబాబు దగ్గర నుండి ఎలా నో రెస్పాన్స్, సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి కూడా నో రెస్పాన్స్. చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి పవర్లో లేడు. పవర్లో లేనప్పుడే ఇది పరిస్థితి, పవర్లోకి వస్తే ఏం జరుగుతుంది, ఇది ఒక పాయింట్. ఇంకొకటి, మన ఈ ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇందులో నేను గమనించింది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం ఆ ఒక్క సంవత్సరము చాలామంది వేలల్లో యాక్టివ్గా ఉన్నారన్నమాట.
అప్పట్లో నేను ఎన్టీఆర్ ఆదర్శాలను రాజశేఖర్ రెడ్డి ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా పోస్టులు పెట్టడం, రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నిలుపుకుంటాడు అనేటువంటి ఆశతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పోస్టులు పెట్టడం జరిగింది. వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తులు తప్ప చాలామంది వారి పోస్టులు ఎలా ఉంటాయంటే జై జగన్ అంతే. వాళ్ళందరూ కూడా గత 2 సంవత్సరాలుగా గాయం, ఎవరు లేరు. ఇప్పట్లో వన్ బై వన్ ఇప్పుడిప్పుడే ప్రొఫైల్ పిక్చర్లు మార్చుకుంటా ఉన్నారు. ఇది పరిస్థితి. బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో సీఎం అయ్యుంటే ఒక 6 నెలల్లో ప్రభుత్వం బతరఫ్ అయ్యేదేమో. ఈ ప్రతిపక్ష హోదాలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఏదో కొంత శిక్షణ పొంది ఉంటాడు, ప్రజా జీవితం మీద ఒక అవగాహన కలిగి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఇతను బీజేపీ అభ్యర్థిని బలపరిచాడో ఆ ఆశ అడుగట్టిపోయింది. ఇక ఏంది డిఫరెన్స్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు అండ్ జగన్? చంద్రబాబు నాయుడు అఫీషియల్గా కూటమిలో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్అఫీషియల్గా కూటమిలో ఉన్నాడు అంతే. ఈ రాజకీయం అనేది అనునిత్యం కొనసాగాల్సినటువంటి ఒక ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి ఈ బిజినెస్ లైన్లో ఉన్నాడు కాబట్టి ఈ షేర్ల విలువ పెరగడానికి కొన్ని గిమ్మిక్లు చేస్తూ ఉంటారు. అంటే సరిగా లాభాలు రాకపోయినా అత్యధిక డివిడెండ్లు ప్రకటించడం, ఇవి కొన్ని ఉంటాయి. రాని లాభాలను వచ్చినట్టుగా చూపటం, ఇవి చేస్తూ ఉంటారు. దాని పర్యావసనంగా షేర్ల విలువ పెరుగుతూ ఉంటుంది, ఒక హైప్ క్రియేట్ చేయడం అన్నమాట. ఆ విధంగానే సాగింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం. ఎవరో ఏదో పార్టీలో నుంచి వచ్చేస్తున్నారు, 4 మంత్రులు వచ్చేస్తున్నారు, 4 జిల్లా అధ్యక్షులు వచ్చేస్తున్నారు, ఈ విధంగా హైప్ క్రియేట్ చేయడం ఇలానే సాగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏమంటే, ఆయన ఎవరో ప్రశాంత్ కిషోరా వ్యూహకర్త, ఆయన ఒకరు చేరాడు. ఇది ఎలా ఉందంటే, సబ్బు ఉంటే అందులో నుంచి నురుగు తెప్పించవచ్చు, ఆ నురుగుని నురుగుకి ఏదో కొన్ని రంగులు అద్దటం, వాటిని బాగా గాల్లో ఎగిరేలా చేయటం ఏదో చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమంటే, జగన్మోహన్ రెడ్డి హీ హిమ్సెల్ఫ్ ఒక మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. రాజశేఖర్ రెడ్డి లెగసీ అటువంటిది, కాంగ్రెస్ పార్టీ లెగసీ అటువంటిది. ఇది కలలో కూడా ఊహించలేరు ఎవరు కూడా. జగన్మోహన్ రెడ్డి బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేస్తాడు అని ఎవ్వరూ ఊహించలేరు. ఇది చారిత్రక తప్పిదం. దీని యొక్క పర్యావసనం ఎలా ఉంటుందో చూడాలి మరి. నమస్తే. చిత్తూరు మురుగేశ్వరరావు.